టూ సైడ్ స్లైడ్ చేసుకోవచ్చండి. ఇది మనకి దిస్ ఇస్ టూ వే సిస్టమ్ అండి. చూసారు కదా హనీకామ్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది మనకి ఏసీ ఎయిర్ అనే కాకుండా పార్టిషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రోలర్ కూడా కనిపిస్తుంది. చాలా స్మూత్ గా ఉంటుంది మీకు. ఇలా మ్యాగ్నెటైజ్ అవుతుంది. చూసారు కదా గ్యాప్ ఏం కనిపిస్తుందా? ఏం గ్యాప్ కనిపిస్తుంది? మ్యాగ్నెటైజ్ అవుతారు. రెండు మ్యాగ్నెటైజ్ అయిందంటే మనకి 1-2 mm గ్యాప్ కూడా ఉండదండి. దాంట్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఆన్స్ అండ్ ఏదైనా ఉన్నాయి కదా అంత చిన్న ఛాన్సెస్ కూడా మీకు టోటలీ లాకింగ్ అయిపోతుంది. మీకు అసలు లాక్ అవుతుంది. లాక్ సపోర్ట్ ఉంటుంది. వేరే వాళ్ళు ఏంటంటే ఇలా అవుట్ సైడ్ ఉండదండి. మన స్పెషాలిటీ ఏంటంటే అవుట్ సైడ్ ఉంటుంది. డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ సైజెస్ అండి. చెప్పాం కదా కలర్ వేరియేషన్స్ ఉంటాయని ఇందాక మాట్లాడుకున్నాము. ఆ కలర్ వేరియేషన్స్ ఇలా డిఫరెంట్ కలర్స్ అండి. ఇలా మనకి సేఫ్ సైడ్ గా ప్యాకింగ్ చేస్తాము. ఇక్కడ స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. చాలా నీట్ గా మేము సప్లై చేస్తాం కస్టమర్స్ కి. ఏదైనా సార్ హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ లక్ష్మణ్ ఫ్రమ్ శ్రీ హనుమాన్ స్క్రీన్స్. శ్రీ హనుమాన్ స్క్రీన్స్ కంపెనీ వచ్చేసి మీకు మస్కిటో నెట్టింగ్ సొల్యూషన్ అండి. ఇది వచ్చేసి మనకి మస్కిటో మెష్ ప్రొడక్షన్ చేస్తుంది మనకి శ్రీ హనుమాన్ స్క్రీన్స్. టోటలీ ఏంటంటే మనకి విండోస్కి డోర్స్కి మనకి బాల్కనీస్కి యాజ్ వెల్ టోటలీ అన్ని మనకి హోమ్ నీడెడ్గా ఆఫీస్ నీడెడ్గా ఇండస్ట్రియల్ నీడెడ్గా మస్కిటో నెట్ సొల్యూషన్ కావాలో శ్రీ హనుమాన్ స్క్రీన్స్ అనేది మస్కిటో నెట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. మస్కిటో నెట్ సొల్యూషన్ ఏంటంటే టోటలీ ఆల్ మస్కిటో నెట్స్ కాకుండా ఏంటంటే మన స్పెసిఫిక్గా ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. దాన్ని ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అది ప్లీటెడ్ మెష్ మనది ఏంటంటే మన శ్రీ హనుమాన్ స్క్రీన్ స్పెసిఫిక్గా తయారు చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మన కుక్కుట్పల్లి వైజంగ్ ప్రశాంతి నగర్ వైజంగ్ స్ట్రీన్ దగ్గర మనకి ఇండస్ట్రియల్ ఇయర్ మనకి 2016లో లాంచ్ చేసామని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. రీటైలర్గా సప్లై చేస్తాము అంటే మనకి రా మెటీరియల్ కూడా సప్లై చేస్తామండి. మన కస్టమర్కి సప్లై చేస్తాము యాజ్ అ ఫినిషింగ్ ప్రోడక్ట్ రెడీ చేసి డీలర్స్కి సప్లై చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే రా మెటీరియల్ కూడా సప్లై చేస్తామండి మేము. దీంట్లో ఏంటంటే మీకు ఇవంతా డీటెయిల్స్ కావాలి అంటే మీకు ఈ టోటల్ వీడియో చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ లిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ రీటైల్స్కి ఏ ప్రైజింగ్ ఉంటుంది, కస్టమర్కి ఏ ప్రైజింగ్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి వీడియోలో చేస్తూ ఉంటామని చూడండి. ప్లీటెడ్ మెష్ మనం మాట్లాడుకున్నాం కానీ ప్లీటెడ్ మెష్ అనేది సార్ ప్లీటెడ్ మెష్ అనేది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ప్లీటెడ్ మెష్ అండి టోటల్లీ. రైట్ నో వీఆర్ ఇన్ సీయింగ్ ఇది టోటల్ వైట్ కలర్ అండి. ఇది ప్రొఫైల్ మొత్తం వైట్ కలర్ వస్తుంది. ప్లీటెడ్ మెష్ ఇది అండి మనకి. ఇలా వస్తుంది ప్లీటెడ్ మెష్ అంటే. చెప్పాం కదా ఇది విండోస్ డోర్స్ బాల్కనీస్ మనకి వాష్రూమ్ వెంటిలేటర్స్ కిచెన్ వెంటిలేటర్స్ అండ్ మనకి ఎక్కడైతే సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయి కదా అండ్ గెజోపీస్ ఉంటాయి కదండి మనకి టెరెస్లో గెజెప్ సరౌండింగ్స్లో ఫోర్ సైడ్ సరౌండింగ్స్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మస్కిటో నెట్ ఎక్కడెక్కడ ఎక్కువ విండోస్ కాకుండా మనకి ఏదైనా చిన్న చిన్న వెంటిలేషన్స్ దగ్గర ఉంటాయి అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అది మనం దీంట్లోనే ఈ మెషెస్లోనే మనం ఇప్పుడు చూసిన పింక్ కలర్ మెష్ కదండి. దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయండి. అరౌండ్ 9 కలర్స్ ఉంటాయి. ఆ 9 కలర్స్ ఎలా ఉంటాయో చూద్దాం చూడండి. గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ అండి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు స్కై బ్లూ కమ్ వైట్ అండి కాంబినేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి హార్స్ మెషెస్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రే మెష్ అండి. ప్లెయిన్ అండి. ప్లెయిన్ లో టూ కలర్స్ ఉంటాయండి. ఇది గ్రే అండ్ బ్లాక్ అండి. దిస్ వన్ ఇస్ ద గ్రే, దిస్ వన్ ఇస్ ద బ్లాక్ అండి. ఇది టోటల్లీ మనకి బ్లాక్ అండ్ గ్రే టోటల్లీ ట్రాన్స్పరెన్సీగా ఉంటాయండి మనకి. యా మనం చూసాం కదా అరౌండ్ 6 కలర్స్ దాకా ఉన్నాయి. 9 టోటల్లీ మన దగ్గర అవైలబుల్ ఉన్న 9 కలర్స్ ఉంటాయండి. మెషెస్లోనే కాదండి మనకి ఫ్రేమ్స్లో కూడా కలర్స్ వేరియేషన్స్ ఉంటాయండి. చూసారు కదా ఇది ఇది వచ్చేసి మల్టీ కలర్ శాంపుల్ కదా. 1, 2, 3, 4 ఈ ఫోర్ కలర్స్ మనం ఆఫర్ చేస్తామండి. ఈ ఫోర్ కలర్స్ వచ్చేసి టీ కూట్, హనీ గోల్డ్, డార్క్ బ్రౌన్ అండ్ వైట్ అండి. వైట్ అంటే కంప్లీట్ ఫోర్ సైడ్స్, టోటల్లీ ఫోర్ సైడ్స్ వస్తుంది అండి. బ్రౌన్ అంటే ఫోర్ సైడ్స్, ఫోర్ సైడ్స్ వస్తుంది. శాంపుల్ కోసం ఇది మన మల్టీ కలర్ శాంపుల్ కోసం మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి కస్టమర్స్ గా ఈజీగా చూపించడానికి ఉంటుంది కాబట్టి మనం మల్టీ కలర్ శాంపుల్ చూపెడతామండి. యా దీంట్లో మీకు కస్టమర్ ఇదే కాకుండా ఏంటండి మీకు కావాల్సిన కస్టమర్ నీడెడ్ ఈ ఫ్రేమ్స్లో ఏంటంటే నీడెడ్ కలర్ కావాలని చేస్తాం. పౌడర్ కోటింగ్ చేస్తాము. అది ఏంటంటే కస్టమర్ నీడెడ్ పెట్టండి. అది ఏంటంటే కస్టమర్ ఛార్జెస్ బేర్ చేసుకోగలుగుతాడు చేయమంటే అవి కూడా చేస్తామండి. నో ప్రాబ్లం. దీంట్లో ఇంకా వుడెన్ ఫినిషింగ్స్ కూడా ఉంటాయండి. అవి కూడా చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు చూసాం కదండి వన్ సైడ్ ఓపెనింగ్ మీకు చెప్పాను సింగిల్ స్లైడ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి డబుల్ స్లైడ్ అండి. యా చూసారు కదా ఇలా డబుల్ పుల్ డౌట్స్ వస్తారు. టూ సైడ్ స్లైడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి బిలో ద 6 feet ఉంది అనుకోండి సింగిల్ స్లైడ్ చేసుకోవచ్చు. ఎబో ద 6 feet ఆర్ 7 feet అనుకో ఇలా డబుల్ స్లైడ్ వస్తుంది. ఇలా చేస్తే బెటర్గా ఇంకా మనకి యూసేజ్ అనేది ఈజీగా ఉంటుంది మనకి. దిస్ ఇస్ టూ వే సిస్టమ్ అండి. చూసారు కదా ఇలా మధ్యలో నుంచి ఏంటంటే మనకి పుల్ డౌన్ అనేది ఎట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. ఈ టూ వేని టోటల్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మరి ఇది మిడిల్లో చేసుకోవచ్చు ఈ పుల్ డౌన్ అనేది మూమెంట్. ఇట్ లాస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇట్ లాస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. మీకు ఏంటంటే లాక్స్ కొన్నిటి దగ్గర యూపీవీస్ ఉంటాయండి. యూపీవీస్ లాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం తాకే ఛాన్సెస్ ఉంటుంది.
అదేంటంటే ఈ టూ వే సిస్టమ్ యూజ్ చేశారనుకోండి ఆ లాక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి, ఈజీగా లాక్ చేసుకోవచ్చు. అదేంటే మనం ఇప్పుడు ఇప్పుడుదాకా చూసేది ప్లీటెడ్ మెష్ గురించి అండి. టోటలీ అది మస్కిటోస్కి ఆ మనకి డస్ట్కి అక్కడ యూస్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి హనీకోమ్ అండి. హనీకోమ్ అంటే ఇలా ఉంటుంది అండి మనకి టోటలీ. ఇది వచ్చేసి టోటల్లీ ఫ్యాబ్రిక్ అండి. ఇది హనీకోమ్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది ఏంటంటే యూస్ఫుల్ ఏంటంటే ఇది సేమ్ ఫ్రేమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మెష్ లాగా చేసుకోవాలి. కాకపోతే ఓన్లీ ద మెష్ రిప్లేస్మెంట్లో ఈ హనీకోమ్ వస్తుంది. సేమ్ ఫ్రేమింగ్ అంతా మెష్ మనకి ప్లీటెడ్ మెష్ ఎలా చేస్తారో సేమ్ ఇది ఏంటంటే హనీకోమ్ ఆ మెష్ పార్ట్లో వచ్చి హనీకోమ్ పార్ట్ వస్తుంది. ఇది యూసేజ్ ఏంటంటే హనీకోమ్ ఏంటంటే సన్లైట్ ఉంటుంది, సన్లైట్ని కట్ ఆఫ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ద మనకి ఏసీఎర్స్ ఉంటాయి కదా, ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి కదా. ఎయిర్ కండిషనర్స్ మనకి ఎక్కడ మనకి బా సీట్ అవుట్ ఏరియాస్లో అన్నెసెసరీ వెళ్ళిపోయిన మనకి డైనింగ్ ఏరియాస్లో యాజ్ వెల్ బా మనకి ఏంటంటే పార్టీషన్ ఒక సిట్టింగ్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ క్లోజ్ చేయడానికి కూల్గా ఉంచడానికి ఉంటుంది కదా. ఈ ఈ హనీకోమ్ మనం పెట్టామనుకోండి అది క్లోజ్ అయిపోయి మీకు ఎయిర్ ఫ్లో అనేది అక్కడ నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుందండి. కూల్గా ఉంచడానికి యూస్ఫుల్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేస్ని కూల్గా ఉంచడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది యాజ్ వెల్ పార్టీషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇది మనకి ఏసీ ఎయిర్ అనే కాకుండా పార్టీషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ బాల్కనీస్లో ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ప్లీటర్తో పాటు ప్లీటర్ మెష్తో పాటు కూడా ఈ హనీకోమ్ మెష్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. వెన్ వీ రిక్వైర్డ్ అనుకోండి మెష్ యూజ్ చేసుకోవచ్చు. వెన్ వీ మనకి ఏంటంటే సన్లైట్ పడుతుంది రిఫ్లెక్టెడ్ కావాలి అనుకోండి హనీకోమ్ ఒక పార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే సన్లైట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అయిపోయి మనకి సన్ రేస్ ఉండదు. టూ యూసేజ్ చేసుకోవచ్చు అంటే అదొక పార్ట్ చేసుకోవచ్చు ఇదొక పార్ట్ చేసుకోవచ్చు. అది సన్ రిఫ్లెక్టెడ్గా ఉంటుంది మీకు. మనకి ఈ ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చర్లో ఫస్ట్ మన మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్లో ఏ స్టెప్ బై స్టెప్ చెప్పుకుందామండి. ఫస్ట్ మనం ఇది దీంట్లో ఎలా స్టార్ట్ చేస్తామంటే మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి మెష్ కటింగ్ ఉంటుందండి. మెష్ కటింగ్ ఏంటంటే మనకి ఇలా లాట్గా మెష్ వస్తుంది చూసారు కదా. ఇది మెష్ క్వాలిటీ వచ్చేసి మీకు పాలిస్టర్ అంటారండి దీన్ని. ఇది మీకు కనిపించేది గ్రే కలర్ అండి ఇది. ఇది వచ్చేసి మీకు పాలిస్టర్ మెష్ అండి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మీకు కస్టమర్కి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇప్పుడు గ్రే కలర్ అంటున్నాను. ఆ గ్రే కలర్ మెష్ అనేది మనము తీసుకొని మెష్ అనేది కట్ చేసుకుంటామండి. ఇప్పుడు మనకి కస్టమర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఇప్పుడు మెషెస్ చూపెట్టాం కదా, మెష్ ఎలా రెడీ అవుతుందో చూసాం కదా, దాంట్లో కలర్ వేరియేషన్స్ చూసాం కదా. నెక్స్ట్ కమింగ్ టూ పార్ట్ ఏంటంటే అల్యూమినియం అల్యూమినియం ప్రొఫైల్స్. అల్యూమినియం ప్రొఫైల్స్ ఏంటంటే చూసారు కదా, ఇవి ఇవి అల్యూమినియం ప్రొఫైల్స్ అంటారండి. అంటే ఇప్పుడు అల్యూమినియం ప్రొఫైల్స్ ఎలా ఉంటాయంటే మనం లార్జర్ లెన్స్ ఉంటాయి, ఆ లార్జర్ లెన్స్ తీసుకొచ్చి మన కస్టమర్ నీడెడ్ అవన్నీ ఇవి చూసారు కదండి, ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ టోటలీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్యూమినియం మన సెక్షన్స్ ఏంటంటే ఓన్లీ 5 to 6 ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఓన్లీ 1-2 సెక్షన్స్ అని ఉండవు. ఓన్లీ చూసారు ఇవి ఫిక్సెల్స్ ఇలా ఫిక్సెల్స్, ఇవి పుల్ రాడ్స్ అండి. ఇవన్నీ ఇవి పుల్ రాడ్స్, ఇవి అవుట్ సైడ్స్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండి. అంటే మనకి ఏంటంటే ఒక సెక్షన్కి వచ్చేసి మనకు ఒక ఫ్రేమింగ్ ప్లీటెడ్ మెష్కి వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ వాడతామండి. పుల్ రాడ్, అవుట్ సైడ్, ఫిక్సెల్స్, టాప్ అండ్ బాటమ్, ఇలా సెక్షన్స్ ఉంటాయండి. ఆ సెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర మనం మెజర్మెంట్ తీసుకున్నాక మెష్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. కస్టమర్ ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటాడో మనం ప్రొఫైల్ తీసుకొని ఇక్కడ చూసారు కదా శంకర్, మనకి ఏంటంటే ఇది కట్టింగ్ మిషన్ అండి. ఈ కట్టింగ్ మిషన్ ఉంది కదా చూసారు కదా, మనకి సైజెస్ కస్టమర్ ఉన్నాయి. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అండి, మనకి ఈ మెష్ ఉంటుంది కదా, ఈ మెష్కి ఇలా పీవీసీ పట్టి అని ఉంటుంది దీనికి. దీని ఏంటంటే పీవీసీ మీకు స్ట్రిప్ అంటారు. ఈ పీవీసీ స్ట్రిప్ ఏంటంటే ఈ మెష్తో పాటు ఇలా అటాచ్ చేస్తారు. ఈ అటాచ్ చేసి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ అల్యూమినియం ఉంటుంది దీనికి. మనకి మన మెష్లో ఏంటంటే ప్లీటెడ్ మెష్లో మనకి అల్యూమినియం యూజ్ చేస్తాం. అల్యూమినియం ఏంటంటే మనకి ఫ్రేమ్స్ ఉంటుంది కదా టోటలీ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్కి ఇలా యూజ్ చేసి ఈ మెష్ అనేది టోటలీ ఇలా ఇన్సెట్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఇలా టోటలీ మీకు ఇన్సెట్ చేస్తాం. అలా ఫ్రేమింగ్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ కంపల్సరీ అండి. మన ఫ్రేమింగ్ షుడ్ బి టోటలీ అల్యూమినియం ఉంటుంది. అలా మనం ఇన్సెట్ చేస్తూ ఉంటాం. ఈ దీంట్లో మెష్లో కూడా ఉంది ఏంటంటే ఇలా థ్రెడ్స్ కనిపిస్తున్నాయా మెష్లో. యా ఇది ఏంటంటే కార్డ్ అంటారండి, పీవీసీ కార్డ్ ఆర్ మీకు నైలాన్ కార్డ్ ఉంటుంది. ఈ కార్డ్ అనేది ఈ మెష్కి జస్ట్ స్ట్రెంత్ అనేది బేసికల్ టోటల్ ఈ కార్డ్ మీద బేస్ అయిన రన్ అవుతుంది. యాజ్ వెల్ అస్ ఈ మెష్కి కూడా చూసారు కదా, ఇది వచ్చేసి పుల్ రోడ్ క్యాప్ అంటారండి. ఈ పుల్ రోడ్ క్యాప్ అంటే ఏంటంటే మనకి టాప్ అండ్ బాటమ్ ఉంటుంది కదా, మనం స్లైడ్ చేస్తూ ఉంటాం కదా, స్లైడ్ చేస్తుంటాం మూవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఈజీగా మూవ్ అవుతుంది, మీకు ఏం స్ట్రక్ కాదండి, ఈజీగా మూవ్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ రోలర్ కూడా కనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది మీకు. మన మ్యాక్స్ హైట్ వచ్చేసండి మనకి ఏంది ఉంటుందంటే 15 feet వరకు విడ్త్ ఇవ్వచ్చు, హైట్ వచ్చేసి 10 feet వరకు ఇవ్వచ్చు. అది 15 feet విడ్త్ అంటే ఏంటంటే మనకి డబల్ డోర్ వస్తుంది అప్పుడు. ఆ సింగిల్ డోర్ అయితే మనకి 5 feet లోపల ఉంటుంది విడ్త్.
మీకు డబల్ డోర్ కావాలి, 15 feet కావాలి అనుకున్నారు అనుకోండి, మోర్ దెన్ ద ఒక 6 feet 7 feet హై విడ్త్ అబోవ్ ఉంటేనే మనం డబల్ డోర్ వెళ్ళాలి. బిలో దట్ అండ్ సింగిల్ స్లైడ్ వెళ్తే సరిపోతుంది, అంటే సింగిల్ డోర్ వెళ్తే సరిపోతుంది. మీకు నార్మల్గా అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. అది కంపేర్ టు మీకు లార్జర్ సైజెస్ వెళ్తూ ఉన్నారనుకోండి, 15 feet by 10 feet 10 feet by 10 feet 8 feet by 10 feet అలా వెళ్తూ ఉన్నారనుకోండి, అదేంటంటే కొంచెం లార్జర్ సైజ్ ఉంటాయి కాబట్టి మనం డబల్ పెడితే దాని స్ట్రెంత్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది. దానివల్ల ఈజీగా స్లైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బిలో 6 feet వెళ్దాం అనుకోండి, మనకి ఏంటంటే సింగిల్ డోర్ వెళ్తే బెటర్గా ఉంటుంది. మనకి చేస్తామండి, ఇలాంటి సజెషన్ చేస్తాం. మినిమం వచ్చేసి మనకి ఆ చిన్న విండో అయినా సరే 1x1 సేఫ్టీ విండో ఉన్నా సార్, అంటే 1 feet విడ్త్ బై 1 feet హైట్ ఉన్న వెంటిలేషన్ నార్మల్గా మనకు వాష్రూమ్ వెంటిలేషన్స్ యాజ్ వెల్ కిచెన్ మీకు వెంటిలేటర్స్ ఉంటాయి, అక్కడికి యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. మినిమం సేఫ్టీ కస్టమర్ నీడెడ్ బట్టి వస్తుంది, మీకు కస్టమర్ సేజ్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అలా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చూసారు కదా, ఇప్పుడు మన మెష్ అనేది ఈ పుల్ రాడ్ అంటారు దీన్ని, దీనికి ఇలా ఇన్సర్ట్ చేస్తారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఈ పుల్ రాడ్కి ఇలా మ్యాగ్నెట్ ఇస్తారండి, మ్యాగ్నెట్ కూడా మనకి ఎక్కిస్తామండి, అనేది అంటే మనకి ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ గ్రూయింగ్ ఉంటుంది ఈ పుల్లర్లో. ఈ మ్యాగ్నెట్ యూస్ఫుల్ ఏంటంటే, ఈ మ్యాగ్నెట్ యూస్ఫుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్రేమ్ చేస్తాం, మనకి ఇప్పుడు ప్లీటెడ్ మెష్ ఉంది కదా, దీన్ని ప్లీటెడ్ మెష్ అంటారు, రిక్టాంగిల్ మెష్ అంటారు. ఈ మెష్ని మనకి ఫ్రేమ్ చేసుకున్నాక మనకి క్లోజ్ చేసుకుంటాం కదా, వెన్ వి ఓపెన్ అనుకోండి, క్లోజ్ చేసుకున్న టైంలో మనకి లాక్ కావాలంటే నార్మల్ లాకింగ్ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే నార్మల్ లాకింగ్ అంటే మీకు గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇలా మ్యాగ్నెట్ చేస్తే మనకి ఏంటంటే ఇది పుల్ రాడ్, ఈ పుల్ రాడ్ ఒక వన్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది, యాజ్ వెల్ అస్ రిసీవర్ అంటారు దాన్ని, మనకి ఫిక్స్డ్ అంటారు, దానికి కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ రెండు మ్యాగ్నెట్ ఏంటంటే మనకి మెర్జ్ అయినప్పుడు మ్యాగ్నెటైజ్ అవుతాయి, రెండు మ్యాగ్నెటైజ్ అయిందంటే మనకి 1-2 mm గ్యాప్ కూడా ఉండదండి దాంట్లో, అసలు గ్యాప్ అనే ఛాన్సెస్ ఉండదు, టోటలీ క్లోజ్ అయిపోతుంది మనకి. క్లోజ్ మనకి ఎయిర్ ఫ్లో కూడా మీకు ఏంటంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఆన్స్ అండ్ ఏదైనా ఉన్నాయి కదా, అంత చిన్న ఛాన్సెస్ కూడా మీకు ఇదే ఛాన్సెస్ ఉన్నాయి, టోటలీ మ్యాగ్నెటైజ్ అయిపోతుంది మన ఫుల్. మనకి ఏంటంటే హై క్వాలిటీ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తాం ఇవి, మనకి ఇవి చూసారు కదండి, ఇవన్నీ టోటలీ కాంపోనెంట్స్ అండి. మనకి ఈ ప్రొఫైల్కి ఈ ప్లీటెడ్ మెష్కి ఏమేమి కాంపోనెంట్స్ చూస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ కాంపోనెంట్స్ అండి. ఈ కాంపోనెంట్స్ మొత్తం హై క్వాలిటీ కాంపోనెంట్స్ అండి, మేము ఇక్కడ లో క్వాలిటీ కాంపోనెంట్స్ ఏం వాడము, టోటలీ హై క్వాలిటీ కాంపోనెంట్స్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మెషిన్స్ వచ్చేసి మనకి ఇవి మెష్లో మనకి పంచింగ్ అని ఉంటుంది, కటింగ్ మెష్ కటింగ్ అని ఉంటుంది, యాజ్ వెల్ అస్ మెష్ డ్రిల్లింగ్ అని ఉంటుంది. ఈ మిషన్స్ అని ఆ మెష్ ఇదే, ఈ మిషన్ వచ్చేసి మెష్ డ్రిల్లింగ్ మిషన్ అండి, ఇది వచ్చేసి మెష్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు వస్తుంది, ఇది వచ్చేసి మనకి ఏంటంటే పంచింగ్ మిషన్ అండి. అంటే మెష్కి ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ వెళ్ళడానికి పంచింగ్ చేస్తారు, ఇది వచ్చి మెష్ పంచింగ్ మిషన్ ఉంటుంది. మీరు మనం ఇందాకలో మాట్లాడుకున్నాం కదండి, అరౌండ్లీ మనకి 15 feet విడుతు ఉంటుందని చెప్పేసి, ఇది వచ్చేసి ఆ 15 feet విడుతున్నప్పుడు డబల్ డోర్ వెళ్తాం కదా, డబల్ డోర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ మనకి ఏంటంటే ఈ డబల్ డోర్ పంచింగ్ అని ఉంటుంది, ఇది ఈ డబల్ డోర్ పంచింగ్ మనం యూజ్ చేస్తామండి. ఇవి ఏంటంటే మనకి మెష్ మొత్తం ప్రాసెస్ వచ్చేసి మనం మెష్ ప్రాసెస్ కింద యూజ్ చేస్తాం. ఇది టోటలీ మనం మెష్ ప్రాసెస్ టోటల్లీ ఇలా మనకి టోటల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సర్ట్ చేశాక ఫ్రేమ్స్లో అల్యూమినియం ఫ్రేమ్ కటింగ్ అయిపోయింది, మెష్ మనకి కటింగ్ అయింది, మెష్ ఎలా చేసుకొని కటింగ్ అయిపోయింది, టోటలీ ఇలా ఇన్సర్ట్ చేస్తామండి మనకి ప్రొఫైల్స్లలో, అల్యూమినియం ప్రొఫైల్స్లలో ఇన్సర్ట్ చేస్తాం. ఆ ఇన్సర్ట్ చేసిన ప్రొఫైల్లో మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది చూడండి, టోటల్లీ చూసారు కదా. మనం ఇందాక ఏం మాట్లాడడం, మ్యాగ్నెట్ గురించి మాట్లాడడం, మ్యాగ్నెట్ గురించి చూసారు కదా, ఇలా మ్యాగ్నెటైజ్ అవుతుంది చూసారు కదా, గ్యాప్ ఏం కనిపిస్తుందా, ఏం గ్యాప్ కనిపిస్తుంది, ఇలా టోటలీ లాక్ అవుతుంది. అలా టోటలీ రెడీ అయిపోయాక మనకి అల్యూమినియం ప్రొఫైల్ ఏంటంటే ఇలా చేసుకోవాలండి, మనకి ఫ్రేమింగ్ టైప్లో చేసుకోవాలి చూసారు కదా, ఇలా ఫ్రేమింగ్ వస్తుంది మనకి. ఇవి వచ్చేసి మనకి అవుట్ సైడ్స్ అంటారు, ఇలా అవుట్ సైడ్ వచ్చేసి ఇక్కడ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది, ఈ టాప్ అండ్ బాటంలో ఈ L2 కార్నర్స్ అంటారు, వీటిని ఈ L2 కార్నర్ దీంట్లో ఇన్సర్ట్ చేయాలండి టాప్ అండ్ బాటమ్. ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి L2 కార్నర్స్తో మనం ఇలా L2 కార్నర్స్తో మనం ఇలా ఫిట్ చేసుకుంటామండి, ఇది ఫ్రేమింగ్ రెడీ అవుతుంది. ఇవి ఒకసారి ముందుగా మీకు ఒకటి చూపెడదాం, ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మౌంట్ బ్రాకెట్స్ అండి. ఇలా ఒక డోర్కి వచ్చేసారు అనుకోండి, డోర్స్ ఎలా ఉంటాయంటే 6.5 feet నుంచి 7 feet 6 feet 6.5 feet అంటే 8 feet డోర్ సైజెస్ ఉంటాయి. రెగ్యులర్గా మన మెయిన్ డోర్స్ ఉంటాయి కదా, అలాంటి 6 feet అలా వచ్చేయడానికి మనకి ఏంటంటే ఈచ్ సైడ్ ఈ మౌంట్ బ్రేకర్స్ అనేది 3-3 మౌంట్ బ్రేకర్స్ వస్తాయి. ఒక డోర్కి వచ్చింది ఇంకో డోర్ సైజెస్లో 3-3 మౌంట్ బ్రేకర్స్ వస్తాయి, అంటే మీకు 3 అనే కాదు, మోర్ దెన్ 4 రావచ్చు 5 రావచ్చు, బేస్డ్ అప్ ఆన్ ద సైజెస్ బట్టి అండి అవి. ఇప్పుడు ఇలా ఫ్రేమింగ్ చేసుకున్నాక ఏంటంటే మనకి ఆ సెటప్ వస్తుందండి, టోటల్లీ పుల్ రాడ్ సెటప్ ఉంటుంది. ఇప్పుడు చూసాం కదండి మౌంట్ బ్రేకర్స్, ఆ మౌంట్ బ్రేకర్స్ ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రాసెస్ అవుతుందండి. ఇలా మౌంట్ బ్రేకర్స్ ఏంటంటే మనకి ఇక్కడ క్లాంప్ చేస్తారు ఇలా, ఉన్నదాన్ని నో ఛాన్సెస్. ఒకసారి చూడండి, మీరు ఇప్పుడు లాక్ చేస్తారు కదా, మీకు చూపెడతాను ఎలా అవుతుందా, లాకింగ్ అయినాక చూడండి, టోటలీ లాకింగ్ అయిపోతుంది. లాక్ అవుతుంది, లాక్ సపోర్ట్ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు చేస్తారండి, కాకపోతే మనది ఒక స్పెషాలిటీ ఏంటంటే వేరే వాళ్ళు ఏంటంటే ఇలా అవుట్ సైడ్ ఉండదండి,
మన స్పెషాలిటీ ఏంటంటే అవుట్ సైడ్ ఉంటుంది. ఏంటంటే ఫ్యూచర్లీ మీకు ఎప్పుడైనా మీకు సర్వీస్ వచ్చినా సరే రిపేర్ వచ్చినా సరే మనకి ఏంటంటే ఇన్సైడ్ కనిపిస్తుంది కదా, మనం లాక్ చేస్తాం కదా, ఆ లాకింగ్ ఒక్కటి ఇన్సైడ్ ది మెష్ ఒక్కటి బయటికి తీవచ్చు. అదేంటంటే బయటికి తీసేందంటే మీకు అగైన్ అగైన్ స్క్రూయింగ్ ఉండదు వాల్ మీద వచ్చేసి, మన డోర్స్ మీద అగైన్ అగైన్ స్క్రూయింగ్ ఉండదు. మనకి ఏంటంటే ఇన్సైడ్ ఒక పార్ట్ తీసుకోవచ్చు, దానివల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది మనకి, సర్వీస్ కూడా ఈజీ చేసుకోవచ్చు, మన కాస్టింగ్ కూడా ఎక్కువ పడదు. ఆ సర్వీస్ కాస్టింగ్ ఏంటంటే ఓన్లీ మెష్ పార్ట్ ఒక సర్వీస్ పడుతుంది అంతే. ఇలా ఫ్రేమింగ్ చేసుకున్నాక చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే మెష్ని సరిగా కరెక్ట్గా రన్నింగ్ అవడానికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అలా అడ్జస్ట్మెంట్ చేస్తుంది అలా ఉండదు, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కదండి. మీకు హెవీగా మీకు ఏంటంటే ఇలా గట్టిగా లాగడానికి అలా ఏమి ఇబ్బంది ఉండదు, దాన్ని లూజ్ చేయడానికి స్ట్రెంత్ ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్ ఉన్నాక ఇలా స్మూత్గా ఉంటుందని చూడండి. ఎందుకంటే మీరు మన ఏజ్ అనే కాదు, మీకు యాజ్ అ చిన్నపిల్లలు కూడా మీకు ఈజీగా సింగిల్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా ఈజీగా లాక్కోవచ్చు. మన ఓల్డర్ పర్సన్స్ ఉంటారు, చాలామంది మనకి ఏంటి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఓల్డర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఈజీగా ఉండదండి. మీరు చూసారు కదా ఇలా చాలా స్మూత్గా ఉంటుంది. ప్రెజర్ ఎక్కువ అప్లై చేసే అవసరం లేదు, నార్మల్గా చేస్తే సరిపోతుంది మనకి. మనం ఫినిషింగ్ ప్రోడక్ట్ చూసాం కదా ఇందాక, ఆ ఫినిషింగ్ ప్రోడక్ట్లో దీంట్లో డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ సైజెస్ అండి, చూసారు కదా సేమ్ అండి. అంటే దీంట్లో ఇంకో కలర్ అండి, మనం చెప్పాం కదా కలర్ వేరియేషన్స్ ఉంటాయని ఇందాక మాట్లాడుకున్నాము. ఆ కలర్ వేరియేషన్స్తో ఇలా డిఫరెంట్ కలర్స్ అండి, ఇలా ఒక 7 to 9 కలర్స్ వరకు ఉంటాయండి మన దగ్గర. యా ప్లీటెడ్ మెష్ వచ్చేసి మీకు పర్ సేఫ్టీ, మనం ప్రైజెస్ వచ్చేసి పర్ సేఫ్టీ చార్జబుల్ తీసుకుంటాము పర్ స్క్వేర్ ఫీట్ అండి. పర్ స్క్వేర్ ప్లీటెడ్ మెష్ వచ్చేసి మీకు అరౌండ్లీ 2 sections ఉంటాయి, 32mm అండ్ 25. 32mm వచ్చేసి మీకు 320 rupees పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది, 25mm వచ్చేసి మీకు అరౌండ్లీ 270 rupees పర్ స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ఈ ప్రైజెస్ వచ్చేసి విత్ ఇన్స్టాలేషన్తో ఇస్తాం మీకు, ఇది విత్ ఇన్స్టాలేషన్తో ఇస్తాం. మీన్ టోటలీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టూ స్టేట్స్లో చేస్తామండి. ఆ మేజర్కి వచ్చేసి మీకు ఏది ఉన్నా సరే హైదరాబాద్లో మేజర్ చేస్తుంటాం, కస్టమర్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉన్నా సరే చేస్తామండి. మాకు ఏంటంటే డీలర్స్ కూడా ఉన్నారండి, మనకి ఆ డీలర్స్ టీమ్ కూడా ఉంది. మనకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ సప్లై చేస్తాము, ఫినిషింగ్ ప్రోడక్ట్ ఉంటుంది వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు కూడా ఫిట్ చేస్తారండి. కొత్తగా డీలర్షిప్ ఇస్తున్నారు మీకు, అలా చేయాలా మీకు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకోవాలని చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. వాళ్ళకి సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వీడియోలో, కాంటాక్ట్ నెంబర్ మాకు రీచ్ అవ్వండి. అవి ఎలా వాళ్ళ ప్రాసెస్ ఎలా జరగాలి ఏం చేయాలని మీకు ఉంటుంది, అది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. టోటల్ మనం సపోర్ట్ వస్తుంది మీకు. హనీకోమ్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్లీ 400 rupees పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి, అది కూడా విత్ ఇన్స్టాలేషన్తో ఇస్తాం మనం ఇక్కడ. ఇది 400 rupees 270 అండ్ 320 అని చెప్పాను కదా మీకు మెషర్స్ అండ్ హనీకోమ్ని. ఇది ఏంటంటే హైదరాబాద్ లిమిట్స్లో అండి. ఇప్పుడు మీకు హైదరాబాద్ దాటి కొన్ని సిటీస్ దూరంలో ఉంటాయి కదా, ఆ దూరంలో ఉన్నప్పుడు ప్రైజెస్ కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది, బేస్డ్ అపాన్ ద డిస్టెన్స్ బట్టి వస్తుంది మీకు. ఇప్పుడు కస్టమర్స్ ఖచ్చితంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ విజిట్ చేయాలండి లేదంటే మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా? మేము కస్టమర్ విజిట్ చేసే అవసరం లేదండి. ఇప్పుడు కస్టమర్కి మేము మెజర్మెంట్ తీసుకుంటాము, వాళ్ళ రిక్వైర్మెంట్ మాకు ఎంక్వైరీ చేశారనుకోండి, మెజర్మెంట్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యిందనుకోండి మేము ఇక్కడ ప్రొడక్షన్ చేసేసి టోటల్లీ ఇదిగో చూసారు కదా రెడీ అయిపోయి ఫినిషింగ్ ప్రోడక్ట్ రెడీ అయ్యాక ఇలా ప్యాకింగ్ చేసుకొని చూసారు కదా టోటల్లీ ప్యాకింగ్ ఉంటుందండి. అలా ప్యాక్ చేస్తారు టోటల్లీ మనకి ఏంటంటే ఇలా ఇలా మనకి సేఫ్ సైడ్గా ప్యాకింగ్ చేస్తాము, ఇలా మనకి ఇలా అట్ట ప్యాకింగ్ చేసేసి మనకి ఇలా ఫిలిం వేసి ఉంటామండి. ఇదే మీకు ఎక్కడ డ్యామేజెస్ కాకుండా ఉంటుంది, ఎక్కడ కూడా స్క్రాచెస్ పడకుండా ఉంటుంది, చాలా నీట్గా మేము సప్లై చేస్తాం కస్టమర్స్కి ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు టోటల్ మన ప్రోడక్ట్ గురించి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదండి. ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే, ఫర్దర్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఒకసారి మనకి కాంటాక్ట్ అవ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.